తడగొండ గ్రామంలో కౌండిన్య గౌడ యువసేన సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఈరోజు రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద కౌండిన్య యువసేన గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. అధ్యక్షుడిగా ఉయ్యాల శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా బండారి మహేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఉయ్యాల అనిల్ గౌడ్ తదితరులను ఎన్నుకున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామ గౌడ సంఘం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామంటూ తమ ఎన్నికకు సహకరించిన సంఘం సభ్యులకు నూతన పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ గారి గౌడ సంఘ కులస్థలం ఈరోజు నూతన బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో కౌండిన్య వ్యవసాయ సంఘం అధ్యక్షులుగా ఇయాల శేఖరు, అదేవిధంగా ఉపాధ్యక్షులు బండారు మహేందర్ గౌడ్, క్యాషియర్ బంగండారు వెంకటేష్ గారు, అలాగే నూతన కార్యవర్గ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియడం జరిగింది. కావున ఇట్టి నూతన బాడీ ఎన్నుకున్నందున వారి కృషి ఈ సంవత్సరం వేళ ఖచ్చితంగా మనకు గ్రామానికి సంబంధించిన మన గౌడ కులస్తో సంబంధించిన మన గుడికి కానీ, అదేవిధంగా మన గౌడ సంబంధం సంబంధించిన కానీ, భవనం గురించి కానీ, ఏదైనా కానీ దాని గురించి ముందు నిలబడి దానికి అభివృద్ధి చేయాల్సిందిగా నా యొక్క మనవి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణంలో మా కౌండిన్య యువసేన సంఘం ఎన్ని నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా అధ్యక్షునిగా ఉయ్యాల శేఖర్ గౌడ్, ఆయన ఉపాధ్యక్షునిగా బండారు మహేందర్, క్యాషియర్గా బండారు వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా ఉయ్యాల అనిలు, కోశాధికారిగా చింతలపూడి రమేష్, అన్ని సంయుక్త కార్యదర్శిగా జరిగింది చింతలపూడి రాజశేఖరం ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన మా కొండిన యూత్ సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే నమ్మకం ఉంచుకొని మా మీద ఈ ఎన్నికకు సహకరించారో అది మేము ఉండి మా సహశక్తుల కృషి చేస్తామని చేస్తామని దానికి సహకారం మీతో మీ సహకారం సుతో ఉండాలని కోరుకుంటూ ఇందుకు ఎన్నుకున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.